ఓకే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణపతి, గణపతి డైరీ ఫామ్. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి అన్న, ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవు అయితే అమ్మకానికి అయితే ఉందన్న, ఫర్ సేల్ కోసం అనమాట. సో ఇది సీతపేట విలేజ్ బుచ్చిపేట మండలం అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం జరిగింది. సో కొండలరావు గారనే వ్యక్తి అయితే మనకైతే పంపించడం జరిగింది. సో ఆల్రెడీ ఆయన వీడియోస్ 3 వీడియోస్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనమాట. సో ఇది ఒక 4th వన్ అనమాట. సో ఈ ఆవు కనిపిస్తుంది కదా, సో దీని బ్రీడ్ విషయానికి వచ్చేసరికి హెచ్ఎఫ్ ఆవు. సో 3వ ఇయర్ అనమాట. థర్డ్ లాక్టేషన్ అయితే చేయడానికి అయితే రెడీగా ఉందన్న. సో 1 మంత్ టైం అయితే పడుతుందని అయితే బ్రదర్ అయితే మనం చెప్పడం జరిగింది. సో 9 మంత్ ఎంటర్ అయ్యింది, 9 మంత్ ఎంటర్ అయ్యి 2 డేస్ 3 డేస్ అయ్యింది అని అయితే చెప్తున్నాడు అనమాట. పక్క 1 మంత్ ఉంటుంది అనమాట. సో ఇవ్వడానికి అయితే టైం అయితే 1 మంత్ పక్క ఉంటుందన్నమాట. సో ఇది దీని పాల విషయానికి వచ్చేసరికి పూటకి 12 లీటర్లుగా బ్రదర్ అయితే మన చెప్తున్నారు. సో బాడీ కూడా హెవీ బాడీ అండి. సో 12 లీటర్లు ఇచ్చే అవకాశం పక్కా ఉందన్నమాట. సో ఇదైతే నాకు తెలిసినంత వరకు 12 లీటర్లు పక్కా ఇస్తుంది, ఎటువంటి డోకా లేదు, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. సో దీని ధర విషయానికి వచ్చేసరికి బ్రదర్ అయితే 1 లాక్గా చెప్తున్నారు అనమాట. సో 1 లాక్గా చెప్తున్నారు. సో ఫిక్స్డ్ రేట్ అయితే కాదన్న, సో బార్గెనింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అయితే వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. సో ఒకసారి చెప్తాను చూడండి. సో హెచ్ఎఫ్ ఆవు థర్డ్ లాక్టేషన్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇంకా 1 మంత్ 8 మంత్ ప్రెగ్నెంట్తో ఉంది. సో ఈయనకులో అయితే 12 లీటర్లు పాలు అయితే బ్రదర్ అయితే మనకి ఇస్తుందని చెప్తున్నారు అనమాట. సో ధర విషయానికి వచ్చేసరికి 1 లాక్గా చెప్తున్నారు. సో అది ఫిక్స్డ్ రేట్ అయితే కాదన్న, బార్గెనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆవులకి రేట్లు మరీ ఎక్కువ లేవన్న నాకైతే ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. సో ఆవులు రేట్లు లేవంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటాయన్న. సో అన్ని దగ్గర ఒకేలాగా అయితే ఉండవు. సో ప్రతి దగ్గర ఒకే రేట్లు మెయింటైన్ అయిన రావడం అయితే అది సాధ్యం కాని పని అనమాట. ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్లు ఉంటాయి అనమాట. సో ఒక్కొక్క ఏరియాలో రేట్లు పెరుగుతాయి, ఒక్కొక్క ఏరియాలో రేట్లు తగ్గుతాయి. సో అవన్నీ చూసుకొని అయితే మనం చెక్ చేసుకొని అయితే ఒకవేళ కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట, ఈ ఆవునైనా దేన్నైనా సరే. సో ఈ ఆవు గురించి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అయితే, సో అన్న నెంబర్ నేను టైటిల్ పైన పెడతాను, కాల్ చేయండి. సో డిస్క్రిప్షన్లో నా నెంబర్ కూడా ఉంటుందన్నమాట. సో కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో కాల్స్ మరీ హెవీగా వస్తున్నాయన్న. సో అన్నీ రిప్లై ఇవ్వకపోవచ్చు, మ్యాక్సిమం అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం ఒకవేళ అటెంప్ట్ చేయలేకపోయినప్పటికీ ఎవరు బాధపడకండి అన్న. సో చాలామంది వాట్సాప్ మెసేజ్ కూడా చేస్తున్నారు, వీలైతే వాట్సాప్లోకి రండి. సో ఏదో ఒక టైం అప్పుడు రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో కాల్స్ మాత్రం హెవీగా వస్తున్నాయి, అవన్నీ రెక్టిఫై చేయలేకపోతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.